ఎవరికి విద్యార్థులు ఎవరికి ఏం చేయలేదు, మేము అధికారం లేకపోతే రైతాంగాన్ని పూర్తిగా ఏదో మేము ఆకాశానికి ఇస్తాం ఈరోజు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలు నమ్మారు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా ఎక్కువ చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు దాదాపు ఇప్పటికీ 7 మాసాలు కావస్తా ఉంది వాళ్ళు అధికారంలోకి వచ్చి, కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఈరోజు నిజంగా ఈరోజు రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఈరోజు నిజంగా 5 రూపాయల నుండి 10 రూపాయల నుండి తెచ్చి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు బాసటగా అండగా నిలవాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగా రాయచూట్లో ఈరోజు చిన్న ఒక సమస్య ఉన్నా కూడా ఏదో మేము ఏదో కొద్దిమంది వచ్చి మేము ఇవ్వాలనుకున్నాం, కానీ మనం తెలిపిన వెంటనే వారే స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు ఈరోజు తల్లి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే ఈ కుటుంబ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానీకం ఏ పిలిపించినా వాళ్ళు తండోపతండాలుగా తరలి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు నిజంగా రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా ఉంటుంది. ఎందుకంటే రైతులకు ఎప్పుడుగా అండగా నిలిచిన పార్టీ ఆ రోజు నిజంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఆయన తర్వాత ఎందుకంటే రైతు పక్షపాతిగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆర్బీకేలు కావచ్చు, ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు రైతు భరోసా కావచ్చు, ఈరోజు ప్రతిదీ కూడా ఈరోజు వివిధ రైతులకు సహాయ సహకారాలు అందించిన పార్టీ ఈ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈరోజు పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి, రైతాంగం నిజంగా ఈరోజు నిజంగా వ్యవసాయం నిజంగా గతంలో అయితే రైతులు బాగా పరిపుష్టిగా ఏదైనా ఒక బ్యాంకింగ్ వెళ్ళి ఎక్కడ కూడా మా ప్రభుత్వంలో చాలా గౌరవం ఉండేది, కుర్చీ వేసుకుర్చి పెట్టే పరిస్థితి ఉండేది. ఈరోజు నిజంగా రైతాంగం ఏ బ్యాంకులో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే ఈ రైతు ఎలా అప్పు తీరుస్తాడు అనే ఆలోచనతో బ్యాంకులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు రైతాంగానికి మీరు ఇంకా కూడా మా ఉద్యమాలు ఉధృత చేస్తాం. ఈరోజు నిజంగా ఈరోజు తొలుతగా ఈరోజు రైతులపైనే ఇది ప్రారంభమైనది, ఇది అంతం కాదు, ఇది ఆరంభమే. ఈ ఉద్యమంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వం వారి ప్రభుత్వాన్ని పీటలు వారే విధంగా కూడా ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అసెంబ్లీ బయటైనా కూడా అందరం మాట్లాడుతున్నాం, అందరం మాట్లాడుతాం. గతంలో నీకు ఎన్టీ రామారావు కూడా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి నాకు అసెంబ్లీలో అన్యాయం జరిగింది, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే అసెంబ్లీలో అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే, ఆయన కూడా అసెంబ్లీకి పోకుండానే అసెంబ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆయన కూడా అసెంబ్లీకి పోయారు. తప్పకుండా మేము పరిస్థితి బట్టి మా నాయకుడు ఆయన ఇచ్చిన సలహా మేరకు కూడా మేము పాటిస్తాం, తప్పకుండా చేస్తాం. మాత్రమే ఇంకా పూర్తిగా ఎవరికి ఎక్కడేం జరిగినా కూడా ప్రజల పక్షాన్ని నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచి మా ఉద్యమాలు ఉధృతం చేస్తాం.